హాయ్, వెల్కమ్ టు చందూస్ క్లౌడ్. ఈరోజు మనం హెర్బల్ ప్లాంట్ అయిన లెమన్ గ్రాస్ గురించి మనం తెలుసుకుందాం. ఒక మొక్కకి ఆల్మోస్ట్ ఒక 2.5 feet డిస్టెన్స్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఆ చెట్టు చూసారంటే చాలా చిన్నదిగా ఉంది, ఎందుకంటే ఆ చెట్లు నీడ కనపడిందంటే పెరుగుతుంది. యాక్చువల్గా ఈ లెమన్ గ్రాస్కి ఎక్కువ ఎండ కావాలి, ఎక్కువ వాటరింగ్ కూడా అవసరం లేదు. ఎక్కడ చూసినా లెమన్ గ్రాస్. నేను ముందుగానే చెప్పినట్టు దీన్ని హెర్బల్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది లైట్గా లెమన్ ఫ్లేవర్తో ఇంట్లో క్లైమేట్ని రిఫ్రెషింగ్గా ఉంచే మొక్క అండి దీన్ని. అంతేకాకుండా హెల్త్ కేర్లో డైట్ సప్లిమెంట్గా కూడా, ఇంకా నేచురల్ మస్కిటో రిపెలెంట్గా కూడా పనిచేస్తుంది ఈ మొక్క. లెమన్ గ్రాస్లో వైటమిన్ ఏ, B1, B2, B3, B5, B6, సి పుష్కలంగా ఉంటుంది. మినరల్స్లో కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటివి చాలానే ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్ అండ్ యాంటీ ఫంగల్ పదార్థాల శాతం కూడా చాలా ఎక్కువే. ఈ మధ్యలో ఎక్కువ మందిని బాధ పెడుతున్న సమస్య నిద్రలేమి, నిద్ర రాకపోవడం. సో దానికి ఇది మంచిగా పనికొస్తుంది. లెమన్ గ్రాస్తో చేసిన టీ కండరాలను, మైండ్ని రిలాక్స్గా అయ్యేలా చేసి నిద్ర పట్టేలా చేస్తుంది. కొంతమంది తొందరగా కంగారు పడిపోతుంటారు. సో అలాంటి వారికి నర్వస్నెస్ లాంటి సమస్యలు ఉన్నవారికి ఈ టీ త్రాగితే నెమ్మదిగా ఈ యాంగ్జైటీని తగ్గిస్తుంది. పార్కిన్సన్స్, ఇంకా అల్జీమర్స్ లాంటి జబ్బులకు ట్రీట్మెంట్కి కూడా ఈ హెర్బ్ని వాడుతారు. ఇది స్టొమక్లోని ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేస్తుంది, అల్సర్ని రాకుండా చూస్తుంది. భోజనం కంటే ముందు ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగితే బాడీలో టాక్సిన్స్ని క్లీన్ చేసి మనం తినే ఆహారం నుంచి ఎక్కువ ప్రోటీన్స్, న్యూట్రియన్స్ అని బాడీకి అందేలా జీర్ణ ప్రక్రియని బాగు చేస్తుంది. తల తిప్పటం, కడుపు నొప్పి, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలకు ఈ టీని తాగవచ్చు. ఇంకా హెయిర్ గ్రోత్, స్కిన్ బ్రైట్నెస్ అవడానికి కూడా ఈ టీని తాగవచ్చు. లెమన్ గ్రాస్ నుంచి చేసే నూనెని మస్కిటో రిపెలెంట్గాను, క్యాండిల్స్లోను, ఇంకా సోప్స్లోను, ఇంకా స్ప్రేయర్స్లోను వాడుతారు. ఈ ఒక టన్ను లెమన్ గ్రాస్ని మనం వాడినట్లయితే ఒక 10 kg లెమన్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తారు. లెమన్ గ్రాస్ని మనం ఇంట్లోనే పెంచుకున్నట్లయితే దాని ఆకులను క్రష్ చేస్తే వచ్చే ద్రవాన్ని హాట్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తే నేరుగా మూలల్లో కానీ బట్టలకు కానీ రాస్తే దోమలకు దూరంగా ఉంచుతుంది. సో వీటిని పెంచుకోవాలనుకున్నవారు వీటిని నీడలో కాకుండా బ్రైట్ సన్ పడేలా ఉండే చోట పెట్టుకోవడం చాలా ఉత్తమం, ఎందుకంటే వీటికి సన్ అంటే చాలా ఇష్టం. వీటి రూట్స్ పెరుగుతూ ఎక్కువ స్పేస్ని తీసుకుంటాయి. సో వీటిని పెద్ద కుండీలో పెంచాలి, లేకపోతే స్పేస్ సరిపోదు. వీటిని గార్డెన్లో పెంచాలనుకుంటే 20 inches కానీ, లేకపోతే ఒక 2 feet గ్యాప్ ఉండాలి ఒక్కొక్క మొక్కకి. అప్పుడుదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక్క ప్లాంట్ పెట్టిన మొక్క ఎంత దట్టంగా ఆల్మోస్ట్ ఒక 1.5 feet వరకు ఇది ఆక్యుపై చేసింది. పైన కూడా బాగా బొద్దుగా వస్తుంది ఇది. ఒకవేళ సన్ పడకపోతే ఇంట్లో పెంచాలనుకునే వారికి వేడిగా ఉండే చోట ఈ ప్లాంట్ని ఉంచండి. చల్ల చల్లగా నీడ ఉండే క్లైమేట్లో ఉంచొద్దు. కంటిన్యూస్గా దీనికి వాటర్ కూడా పోయకూడదు, మట్టి డ్రై అయ్యే టైంకి మాత్రమే వాటర్ అప్లై చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసే చూడండి, డ్రై అయిపోయింది బాగా. రేపు వచ్చి వాటర్ అప్లై చేస్తామన్నమాట. ఇది పొలంలో పెంచుకునే మొక్కలు.
ఇదండి లెమన్ గ్రాస్ గురించి. నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లెమన్ గ్రాస్, చాలా ఉపయోగాలు ఉన్నాయి లెమన్ గ్రాస్ గురించి. అవన్నీ చెప్పాలంటే టైం సరిపోదు, వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది. అందుకనేసి ముఖ్యమైనటి మాత్రం నేను ఇప్పుడు చెప్పాను మీకు. మీరు పొలంలో పెంచుకోవాలన్నా ఈజీయే, ఇంటికాడ పెంచుకోవాలన్నా చాలా ఈజీయే. ఇది మెయిన్గా మీరు టెస్ట్ చేసుకునే దానికన్నా చూడండి. మీరు టీ పెట్టుకోవచ్చు, మస్కిటో రిపెలెంట్గా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని అట్నే క్రష్ చేసి హాట్ వాటర్లో ఆ జ్యూస్ పిండి అట్లా స్ప్రే చేస్తే కూడా మీకు చూడండి, టెస్ట్ చేయండి. మస్కిటోస్ అయితే అస్సలు రావు. మెయిన్గా టీ తాగేదాని వల్ల మనకి పర్సనల్గా బాడీలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, ఇది లెమన్ గ్రాస్ గురించి. మా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చందూస్ క్లౌడ్.